ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాళ్ళ చేతికేమన్నా చెల్లెమ్మ దొరికిపోయిందనేది మాత్రం చెప్పలేం. ఏటమ్మా సుందరి రౌడీలను కొట్టిందా? అలాగైతే మాత్రం ఆ దుర్మార్గులు సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందమ్మా. మనం కొంచెం తొందరపడాల్సిందే. ఇప్పటిదాకా నేను కూడా సుందరి కోసం వీధి వీధి తిరిగొస్తున్నా, నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఇంతకీ పాప బట్టలు కొనడానికి ఏ షాపుకు వెళ్తానని చెప్పిందమ్మా. అమ్మా నువ్వు చెప్పే షాప్ ఏంటో నాకు అర్థం కావటం లేదమ్మా. సరేనమ్మా అలాగే వెళ్ళి వెతుకుదాం. ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, నేను మన ఇంటి ఓనర్ కాంతమ్మ గారి ఇంటికి వెళ్ళి ఒకవేళ సుందరి అక్కడికి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పొస్తా. సుందరి మీద పరిపూర్ణమైన విజయం సాధించడం కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా. ఈనాటికి అది కంప్లీట్ అయింది. వావ్, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగిరిపోతుంటే ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఆహా రామసుబ్బు, ఏం పాడావయ్యా? కరెక్ట్గా నా మనసులో ఏమనుకుంటున్నానో అదే నీ నోట పాట రూపంలో వచ్చింది. ఏమనుకుంటున్నారు సార్? ఇలాంటి రోజు కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా అనుకుంటున్నా. ఈలోగా ఎన్నాళ్ళు వేచిన ఉదయం అని పాడుకుంటూ వచ్చావు. మీ మనసు నాకు తెలుసు సార్. అలా చూస్తావేంటయ్యా, నీకోసం మంది ఎదురు చూస్తుంది. వెయ్. అవును సార్, కరెక్ట్గా చెప్పారు. అన్నం మన కోసం ఎదురు చూడకూడదు, అలాగే మందు కూడా మన కోసం ఎదురు చూడకూడదు. మనమే వాటి కోసం ఎదురు చూడాలి సార్. కొత్త లాజిక్ భలే చెప్పావు కానీ మంది. చేర్ సార్. చేర్స్. ఇప్పుడు చెప్పండి సార్, మీ ఆనందానికి కారణం ఏంటయ్యా? ఏదో యాడ్లో అడిగినట్టు అడుగుతున్నావు. నా ఆనందానికి అవధుల్లేవయ్యా, సుందరిపై నేను ఇప్పుడు ఘన విజయాన్ని సాధించాను. సూపర్ సార్, మీరు ఎప్పుడు సుందరిపైన పై చేయి మీదే సార్. అందుకేనయ్యా ఈ ఆనందంలో నీకు మంచి బహుమతి ఇద్దామని పిలిచాను. ఊరకండి సార్, ముందే పెద్ద బహుమతి అంటారు, చివరికి ఏ చాక్లెట్ బిస్కెట్ చేతిలో పెట్టి పంపిస్తారు. అలాంటి బహుమతి అయితే నేను తీసుకోను సార్. ఇదిగో తీసుకో కదా రామసుబ్బు. సరే వదిలే. సార్ సార్ సార్, తీసుకుంటాను సార్. ఇవ్వండి సార్, ఈ ఇన్నాళ్ళకి నా మీద మీకు దయ కలిగింది సార్. తీసుకోవయ్యా. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి ఎముకలేం చెయ్యి ఎంతమందికి ఉంటుంది సార్? ఏమయ్యా ఈ డైలాగ్ కొంచెం ఓవర్గా లేదు? సారీ సార్. మీ పేరు చెప్పుకొని నేను చేతికి బ్రాస్లెట్ కూడా చేయించుకుంటాను సార్. ఈ డబ్బు ఇచ్చింది నువ్వు బ్రేస్లెట్ చేయించుకోవడానికి కాదు, మీ ఆవిడకి ఇవ్వడానికి. ఇందులో రూపాయి కూడా నువ్వు వాడడానికి వీల్లేదు. అదేంటి సార్ ఇచ్చినట్టు ఇచ్చి అంత మాటనే సారు? నన్ను ఆశ పెడితే మీకు ఆశ గ్రూపులు వస్తాయి సార్. చిన్నపిల్లాడిలా మాట్లాడకయ్యా, ఈ డబ్బుతో మీ ఆవిడకి నెక్లెస్ చేయించు. ఇన్నాళ్ళు మీకు సాయం చేసింది నేనైతే, మా ఆవిడకి నెక్లెస్ చేయించమంటారు? అవునయ్యా, ఈ రోజు నా హ్యాపీనెస్కి అసలైన కారణం మీ ఆవిడ పంకజమే. ఆవిడ వల్లే కదా సుందరి ఈరోజు తన దగ్గరున్న పాప సొంత కూతురే అని అనుమానం రావడానికి కారణం. ఆవిడ వల్లే కదా ఆ మాట నలుగురు చెవిలో పడి ఊరంతా తెలిసిపోవడానికి కారణం. అందుకే ఆ క్రెడిట్ అంతా మీ ఆవిడకే చెందాలయ్యా. తీసుకెళ్లి నెక్లెస్ కొనివ్వు. ఆవిడ వల్లే కదా ఆ మాట నలుగురు చెవిలో పడి ఊరంతా తెలిసిపోవడానికి కారణం.
అందుకే ఆ క్రెడిట్ అంతా మీ ఆవిడకే చందలయ్యా. తీసుకెళ్ళి నెక్లెస్ కొనివ్వు. నీకు చెప్పిన ఐడియా మీ భార్య చెవిన వేశావు. దాన్ని తీసుకెళ్లి బీబీసీ లాగా లోకమంతా చాటేసింది. అది చివరికి ఎలాంటి ఫలితం ఇచ్చిందో చూడు. సుందరి తనకి తానే ఆ పాప కన్నతల్లి నేనే అని ఒప్పుకునేదాకా తీసుకొచ్చింది. అదయ్య మీ ఆవిడ టాలెంట్ సార్. ఇదేం బాలేదు సార్. కష్టం రిస్క్ అంతా నాదైతే ఫలితం నా భార్యగా నేను ఒప్పుకోను సార్. నువ్వెవడవే ఒప్పుకోపోవడానికి. ఎక్కువ తక్కువ మాట్లాడావంటే మీ ఆవిడకే చెప్తా. మీ ఆయన ఇలాంటి యదవ పనులు నీ చేత చేయిస్తున్నాడు అని అప్పుడు నీ తాట తీస్తుంది సార్. మీకు దండం పెడతాను సార్. అంత పని మాత్రం చేయకండి. మీరు చెప్పినట్టు చేస్తా. అది అలారా దారికి. ఎనీవే ఒక చాప్టర్ క్లోజ్. డైవర్స్ లాంటివి ఏం లేకుండా ఆ సుందరి నా జీవితం నుంచే కాదు నా ప్రపంచం నుంచే దూరంగా విసిరేయగలిగాను. నేను గెలిచాను. పోయేవయ్యా పెగ్గు. అలాగే సార్. Cheers, sir. Cheers. ఇదిగోండి. ఏంది బేబీ, ఏంది విషయం? ఇయాల పట్టరాని ఆనందంలో ఉన్నాను అబ్బాయి గారు. ఎన్నేళ్ల నుంచో ఎదురు చూస్తున్నా నా కోరిక ఇయాల నెరవేరిపోతుంది. ఏంటిదది? ఇన్ని రోజులుగా మనం ఎతుకుతున్న పాప మన ఇంటికి రాబోతుంది. అట్నా మంచిది. అట్టనా మంచిది అని చిన్నగా అంటావేంది పెనిమిటి? అసలు ఈ ఇంటికొచ్చేదెవరో మన ఇంటి లక్ష్మీదేవి కదూ. ఆ బిడ్డ నట్టింట్లోకి వచ్చిందంటే ఇల్లంతా బంగారమే. నా కోరిక తీరబోతుంది అబ్బాయి గారు. ఏంటికి నీ కోరిక నెరవేరుతుందని సంతోషపడాలో? లేదంటే ఆ పాప బిడ్డ పుట్టుకలోనే అమ్మా నాయల్ని పోగొట్టుకుని అనాథైనందుకు బాధపడాలో? నాకేం పాలు పోవడం లేదు. ఊరుకోండి అబ్బాయి గారు. అట్ట అంటారేంది, మనం ఉండగా ఆ బిడ్డ అనాథట్ట అయ్యిద్ది. పోయిన ఆ బిడ్డ తల్లి నా సొంత తోడబుట్టిందే కాదు, పల్లవి నా సొంత చెల్లెలే కదా. అవుననుకో. మరేంది, నా చెల్లెలి బిడ్డ నా బిడ్డ అనేది సామెత కాదు. అది బతుకుంటే నేను పెద్దమ్మనయ్యి ఉండేదాన్ని. అది ఇప్పుడెటు పోయింది కాబట్టే నేనిప్పుడు ఆ పసిబిడ్డకి తల్లినయ్యే అదృష్టం పట్టింది. నువ్వు ఆ బిడ్డకు తల్లివయ్యే అదృష్టం వచ్చినందుకు కాదు బేబీ ఇంత సంతోషపడేది. ఆ బిడ్డ పేరు నుండే వందల కోట్ల ఆస్తి గురించి శానా సంతోషం బేబీ. అంటే ఇంకా పాపకి తల్లి లేని లోటు నీ వల్ల తీరబోతుందన్నమాట. ఒక్క తల్లి లేని లోటేంత అబ్బాయి గారు, మీ వల్ల తండ్రి లేని లోటు కూడా తీరబోతుందిలా. అట్ట మనిద్దరం కేవలం పిల్లకున్న దుడ్డు కోసమే కాకుండా వద్దులే ఆ మాటలన్నీ ఇప్పుడు ఎందుకులే గాని, నా చెల్లెల ఆస్తిపాస్తులంటే అవి మనవి కదా. ఏంది వాటి గురించి కాకున్నా ఆ బిడ్డకి అమ్మా నాన్న దొరికినట్టు అవుద్ది. అట్టనే మనకి పిల్లకాయలు లేని లోటు కూడా తీరిద్ది. ఏమంటారు అబ్బాయి గారు? నువ్వేదన్నా నేను కాదంటానా బేబీ? నువ్వు ఎట్టా ఇష్టపడితే అట్నే చేద్దాం. అందుకే అబ్బాయి గారు, మనోళ్ళందరి చేత పరుగులు తీయించి పిల్లొచ్చేలోగా అన్ని ఏర్పాట్లు చేయిస్తుండ. ఆ మెట్ల కిందున్న గది శుభ్రం చేయించి మంచిగా ఉయ్యాలు కట్టించి ఇంటినంతా బొమ్మరిల్లు చేయించి సిద్ధం చేయిస్తుండ. రేపు ఊరందరిని పిలిచి బువ్వలు పెట్టి సంబరాలు చేయించడానికి పురమాయించుండ. అట్టాగే కానీ బేబీ, మా ఆయన బంగారం, ఇట్టంటి పెనిమిటి కోటికొక్కడు కూడా ఉండడు. నేనేం చెప్పినా కాదండి నా సామి.